కస్టమర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అర్జున్ కార్ డెకర్ మణికొండ మీరు చూసుకోవచ్చు ఆల్ న్యూ 2022 క్రేటా ఎస్ 2022 క్రేటా అనాలి ఇందులో కూడా కొన్ని చేంజెస్ అయినాయి అనమాట మనకి ఆ చేంజెస్ బిఫోర్ క్రేటా ఈ క్రేటాలో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మనకి వెహికల్ కడప పొద్దుటూరు నుంచి వచ్చిందనమాట మనకి లాంగ్ జర్నీ చేసి వచ్చినారు ఏపీ తెలంగాణలో ఉన్న ఆల్ జిల్లా నుంచి మనకి కస్టమర్స్ వస్తున్నారు సో మీరు చూసుకోవచ్చు శ్రీకాకుళం వెహికల్స్ కూడా చేసినాము నెల్లూరు చేసినాము కడప కర్నూలు అనంతపూరు తర్వాత ఆదిలాబాద్ సో ఆల్ డిస్ట్రిక్ట్స్ వెహికల్స్ అనేది మనం కవర్ చేసినాం థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్ అన్ని జిల్లాల నుంచి మాకు సపోర్ట్ ఇస్తున్న కస్టమర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మేము ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ మీరు చూసుకోవచ్చు బేస్ మోడల్ క్రేటాని కంప్లీట్ టాప్ చేసినాం అనమాట ఇది కూడా గెజ్ ద మోడల్ కోసం వచ్చినారు మాకోసం మన దగ్గరికి కస్టమర్ మీరు చూసుకోవచ్చు ట్రయో హెడ్ లైట్స్ విత్ ఫ్రంట్ గ్రిల్ మళ్ళీ తర్వాత మనం డిఫ్యూజర్స్ సో ఏదైతే బేస్ మోడల్ వెహికల్ ఉండేనో దాని గెటప్ ఫ్రంట్ నుంచి అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట మనకి అండ్ మీకు ప్రైజెస్ చెప్తాను నేను మీ ఫ్రెండ్ నుంచి చూసుకోవచ్చు అయితే గ్రిల్ ఇన్స్టాల్ చేసినామో ఇది కంప్లీట్ హుండై జెన్యూన్ వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి 10,800 రూపీస్ పడుతుంది విత్ ఇన్స్టాలేషన్ అండ్ డిఫ్యూజర్ చూసుకోవచ్చు మీరు డిఫ్యూజర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కస్టమర్కి 9,500 రూపీస్ ఛార్జ్ చేసినాం ఈ డిఫ్యూజర్ మీరు చూసుకోవచ్చు కింద స్కిడ్ ప్లేట్ లుక్ కూడా వచ్చిందనమాట మనకి అయితే కంపెనీ నెంబర్ స్కిడ్ ప్లేట్ లుక్ ఉంటుందో అది కూడా ఇందులో మిస్ కాకోకుండా మనకి విత్ ఆ ఫినిషింగ్ వచ్చి ప్లస్ మనకి ప్రొటెక్షన్ కూడా వెహికల్కి ఉంటుంది అనమాట ఇందులో అండ్ మళ్ళీ మీరు ట్రయో హెడ్ లైట్ చూసుకోవచ్చు ఇది ట్రయో హెడ్ లైట్ ఏదైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇమీడియట్గా మీకు ఇగ్నిషన్ వెహికల్లో మనకి మీరు చూసుకోండి ఎస్ నేను ఇగ్నిషన్ ఆన్ చేసినాను మనకి పార్కింగ్ లైట్స్ అనేది ఆన్ అయిపోయింది అనమాట అంటే ఏదైతే డిఆర్ఎల్ ఉందో మీకు ఆ డిఆర్ఎల్ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట ఇగ్నిషన్ ఆన్ ఉన్నప్పుడే అండ్ ఇగ్నిషన్ ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది అండ్ మళ్ళీ మీరు చూసుకోవచ్చు హెడ్ లైట్లో కూడా హై బీమ్ లో బీమ్ అనేది కూడా ఎక్కడ కూడా నాట్ ఈవెన్ వన్ ఎర్రర్ కూడా ఉండదన్నమాట మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఫోగ్లాంప్ చూసుకోవచ్చు మీరు ఫోగ్లాంప్లో కూడా మనం కస్టమర్కి ఎల్ఈడి ఇన్స్టాల్ చేసి ఇచ్చినాం ఫోగ్లాంప్ కూడా చూసుకోవచ్చు మీరు కంప్లీట్ ఎల్ఈడితో పాటు ఇన్స్టాల్ చేసి ఇచ్చినాం కస్టమర్కి ఈ విధంగా అండ్ మళ్ళీ మనకి హెడ్ లైట్లో ట్రయో హెడ్ లైట్స్ అండ్ ట్రయో హెడ్ లైట్ ప్రైస్ చూసుకోవచ్చు మీరు మెయిన్గా ట్రయో హెడ్ లైట్స్ బోత్ సైడ్ విత్ రీలే ఒకటి పడుతుంది మనకి ఇందులో 38,000 రూపీస్ ఛార్జ్ చేసిన కస్టమర్కి నాట్ ఎర్రర్ ఎర్రర్ వన్ కూడా ఎర్రర్ రాకుండా ఉండడానికి మనం రీలే అనేది ఇన్స్టాల్ చేసినాం ఈ ఫాగ్ ల్యాంప్ విత్ ఎల్ఈడి మనకి ఆల్మోస్ట్ కస్టమర్కి ఇది 9,500 రూపీస్ దాకా పడింది సైడ్ ప్రొఫైల్ మనం చూసుకోవచ్చు వెహికల్ని మీరు సైడ్స్ నుంచి మనకి లుక్ అనేది ఏ విధంగా మనం టాప్ ఎండ్ మోడల్ అలాయ్ వీల్ విత్ జేకే రాయల్ టైర్ సో జేకే రాయల్ టైర్తో పాటే ఇన్స్టాల్ చేస్తున్నాం మనం ఇందులో మనం లేటెస్ట్గా మీకు చెప్పినాను ఇప్పుడు ఇంతకుముందు క్రేటా ఏదైతే మనకి 2021లో లాంచ్ అయిందో దాంట్లో సెన్సార్స్ అనేది ఇవ్వలేదు బట్ 2022 ఇప్పుడు వచ్చిన క్రేటాలో ఇందులో కంపల్సరీ సెన్సార్స్ కూడా యాడ్ అవుతున్నాయి అన్నమాట మనకి సో దట్ ఏంటంటే అలాయ్ వీల్ అండ్ విత్ సెన్సార్స్ అన్ని ఫిట్ చేయాలి కాబట్టి మనకి కాస్టింగ్ అనేది ఇంక్రీజ్ అయింది ఇందులో మీరు చూసుకోవచ్చు కాస్టింగ్ వచ్చేసి మనకి 46,000 పడుతుంది ఇంతకుముందు వీడియోస్ అన్నింటిలో కూడా నేను 42,000 అని చెప్పినాను బిలో 200 కిలోమీటర్స్ డ్రివెన్ అయ్యి వస్తాయి అనేసి బట్ మనకి ఇందులో వచ్చేసి సెన్సర్స్ కూడా యాడ్ అవుతున్నాయి ఇప్పుడు సో దట్ అనేది ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయినాయి మీరు చూసుకోవచ్చు సైడ్ ఆర్వీఎంస్ ఎస్ సైడ్ ఆర్వీఎం ఇన్స్టాలేషన్ మీరు చూసుకోవచ్చు ఫిగ్మెంటింగ్ దింది డోర్ ప్యానెల్లో మీకు స్పెషల్గా చూపిస్తాను నేను మీరు చూడొచ్చు ఎస్ డోర్ ఫ్యానింగ్లో ఇన్స్టాలేషన్ మీరు చూసుకోండి కంప్లీట్ డోర్ ప్యానెల్ అనేది దీంట్లో రీప్లేస్మెంట్ చేసినాం మనం అండ్ ఇన్నర్ క్రోమ్ హ్యాండిల్ కూడా దీనికి ఇన్స్టాల్ చేసినాం బట్ ఇన్నర్ పార్ట్స్లో నేను చెప్తాను మీకు ఎక్స్టీరియర్ పార్ట్స్ అన్నీ బ్రీఫ్గా ప్రైజెస్తో పాటు చెప్తాను నేను ఈ వీడియో కనుక నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సార్ మీరు చూసుకోండి క్రోమ్ హ్యాండిల్ ఇది కూడా కంప్లీట్ మనకి బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్లో ఉంటుంది మీరు చూసుకుంటే కనుక కంప్లీట్ క్రోమ్ ఉండదు ఈ క్రోమ్ హ్యాండిల్స్ వచ్చేసి కస్టమర్కి 1600 రూపీస్ ఛార్జ్ చేసినాం అండ్ లోవర్ విండో గార్నిష్ ఇది మనం చూసుకోవచ్చు ఎక్కడ కూడా అడ్జస్ట్ షార్ప్ ఉండవు కట్ అయ్యే ఛాన్సెస్ అనేది అసలు ఉండదు ఇది కూడా 1600 రూపీస్ డోర్ వైజర్ కూడా కంప్లీట్గా 1600 రూపీస్ ఇన్స్టాల్ చేసినాం రూఫ్ రైల్స్ మీరు చూసుకోండి రూఫ్ రైల్ ఫిట్టింగ్ వెహికల్ మూమెంట్ మీరు చూసుకోవచ్చు నేను ఊపుతున్నాను రూఫ్ రైల్ని పట్టుకొని వెహికల్ అనేది ఊగుతుంది సో ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది మనది ఇది ప్లస్ ఎక్కడ కూడా మనకి మీరు కలర్ ఫినిషింగ్ కానీ ఇది కానీ క్వాలిటీ ఆఫ్ అది కూడా ప్రోడక్ట్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనకి రూఫ్ రైల్ వచ్చి 3200 రూపీస్ ఛార్జ్ చేసినాం అండ్ డోర్ వైజర్ వచ్చేసి 1600 రూపీస్ ఛార్జ్ చేసినాం కస్టమర్కి ఈ మోడల్ ఇందులో ఇంకో మోడల్ కూడా వస్తుంది మనకి క్రో మోడల్ అది ప్రజెంట్ మనకి అది కూడా అవైలబిలిటీ ఉంది మీకు 2400 రూపీస్ వస్తుంది యాంటీనా చూసుకోవచ్చు మీరు ఆఫ్టర్ మార్కెట్ది ఇన్స్టాల్ చేసినాం మనం ఎస్ సైడ్ ప్రొఫైల్ అయిపోయింది ఫ్రంట్ ప్రొఫైల్ అయింది బ్యాక్ సైడ్ చూసుకోండి మీరు బ్యాక్ సైడ్ కూడా మనం ఏదైతే డిఫ్యూజర్స్ ఇన్స్టాల్ చేసినామో 4 లైన్స్
అండ్ విత్ సిల్వర్ ఫినిషింగ్ ఇంపోర్టెడ్ అదనమాట. ఇక్కడ మీరు గ్యాప్స్ కూడా చూసుకోవచ్చు, కనిపించవు మనకి ఇక్కడ కూడా గ్యాప్స్ అనేది కనిపించకుండా ప్రాపర్ ఇన్స్టాలేషన్ అనేది వచ్చిందనమాట. ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫ్యూజర్స్ చెప్పినాను మీకు ఇంతకుముందే, 9,500 రూపీస్. అండ్ మళ్ళీ మీరు చూసుకోవచ్చు డిక్కీ క్రోమ్, అయితే డిక్కీ క్రోమ్ ఉందో ఇది, దీని పడగానే మనకి వెహికల్ లుక్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనం కస్టమర్కి 1600 రూపీస్ ఛార్జ్ చేసినాం. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇంటీరియర్లో చాలా చేంజెస్ చేసినాం, ఇందులో ఒరిజినల్ సీట్ కవర్స్తో పాటు మనం ఇన్స్టాల్ చేసినాం అనమాట కస్టమర్కి. సార్ ఇంటీరియర్లో వెళ్ళి చూసుకుందాం మీకు. ఎస్, మీరు ఇంటీరియర్ ఆఫ్ ద పోర్షన్ చూసుకోవచ్చు సార్. మనం అయితే సీట్ కవర్ ఇన్స్టాల్ చేసినామో ఇది మీరు చూసుకోవచ్చు. పర్పోరేటెడ్ సీట్ కవర్ విత్ టాప్ ఎండ్ మోడల్ ఫిట్టింగ్, టాప్ ఎండ్ మోడల్ ఫినిషింగ్తో పాటు మనం బకెట్ ఫిట్టింగ్ ఇచ్చినాం. మీరు చూసుకోవచ్చు బకెట్ ఫిట్టింగ్ అని ఏంటంటారు, పదే పదే చెప్తుంటా నా ప్రతి వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద డీప్ ఫిట్టింగ్, డీప్ ఫిట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇస్తాం మీకు చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మనం గ్యాప్ అనేది కానీ రింకల్, మీరు సీట్ అనేది ఏదైతే ఒరిజినల్ సీట్ కూర్చుందో అదే విధంగా కూర్చుంటుంది అనమాట. ఈ సీట్ కవర్స్ వచ్చి 12,000 రూపీస్ ఛార్జ్ చేసినాం కస్టమర్కి. ఫినిషింగ్ ఆఫ్ ద వర్క్ ఒకసారి మీరు చూడవచ్చు కంప్లీట్గా ఏదైతే ఫినిషింగ్ ఉందో, లైన్ స్టిచ్చింగ్ కానివ్వండి, మళ్ళీ మీరు చూసుకోవచ్చు ఆర్మ్ రెస్ట్ కూడా మనం ప్రాపర్గా స్టిచ్ చేసి ఇచ్చినాం అనమాట దీనికి. సో దట్ ఏంటంటే మనకి రిచ్ గెటప్ ఏదైతే టాప్ ఎండ్ మోడల్లో వస్తుందో ఆ గెటప్ అనేది కంప్లీట్గా కస్టమర్కి వచ్చింది. అండ్ మేజర్గా మనం ఇందులో ఇన్స్టాల్ చేసింది శాంటారోజా ఆడియో సిస్టమ్, మీరు చూసుకోవచ్చు. ద సేమ్ టైం మనం ఇందులో బ్యాక్ రివర్స్ గైడెడ్ లైన్స్ కెమెరా కూడా ఇన్స్టాల్ చేసి ఇచ్చినాము. ఇది డిక్కీకే వస్తుంది, విత్ డిక్కీ గైడెడ్ లైన్స్ కెమెరా ప్యానల్ అండ్ యాంటీనా కేబుల్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని కలుపుకొని మనం ఆడియో సిస్టమ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు 36,000 చేసినాగా. మనం ఇందులో స్పీకర్స్ అనేది GTO 609 ఇన్స్టాల్ చేసినాం కస్టమర్కి, 90W RMS ఉంటుంది అనమాట. అండ్ మీకు చూసుకోవచ్చు సౌండ్ క్లారిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇందులో మనకి ఇన్నర్లో క్రోమ్ హ్యాండిల్స్ మీరు చూసుకోవచ్చు. ఈ క్రోమ్ హ్యాండిల్ లుక్ అనేది వేరే ఉంటుంది అండ్ టచ్ ఫీల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట మనకి. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ట్యూటర్ కవర్ అనేది మనం ఇన్స్టాల్ చేసినాం. సన్గ్లాస్ హోల్డర్, ఎస్ సన్గ్లాస్ హోల్డర్ ఇవన్నీ రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను నేను. ఇందులో వచ్చి మనం విత్ LED ఇన్స్టాల్ ఇచ్చినాం కస్టమర్కి 5,200 రూపీస్ విత్ ఒరిజినల్ వన్. అండ్ సేమ్ మీరు స్టీరింగ్ మీద చూసుకోవచ్చు, స్టీరింగ్ కవర్ ఫినిషింగ్, స్టీరింగ్ కవర్ ఫినిషింగ్ ఏ విధంగా ఉందనేది, ఎస్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చింది. అండ్ స్టీరింగ్ క్రూజ్ కంట్రోల్ విత్ మన స్టీరింగ్ కవర్తో పాటు కస్టమర్కి ఇది మనకి 6,800 రూపీస్ ఛార్జ్ అయింది కంప్లీట్ స్టీరింగ్ వరకు. అండ్ ఆడియో సిస్టమ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంది. డోర్లలో కూడా దీని 4 డోర్స్లో సిటీకే ప్రీమియం డ్యాంపింగ్ అనేది ఇన్స్టాల్ చేసినాం అనమాట. అండ్ ఆల్ టుగెదర్ వెహికల్కి కస్టమర్కి వచ్చేసి మనం 1,02,50,000 రూపీస్ వరకు ఛార్జ్ చేసినాము ఆల్ ప్రోడక్ట్స్కి. ఫ్రంట్ హెడ్ లైట్స్ ఎవ్రీథింగ్ ఆల్ ఇంక్లూడ్స్ అనేది మనం టైర్స్ ఎలైస్ సైడ్ ఓఆర్వీఎంస్ ఇవన్నీ కలుపుకొని 2,45,000లో కంప్లీట్ వెహికల్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట మనకి. ఒకసారి కస్టమర్ మాటల్లో కూడా వినండి మీరు ఏ విధంగా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సార్. అండ్ తెలుగులో ఛానల్ ఉంది మాది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు, ఎంకరేజ్ మోటివేషన్ మాకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి సార్ ఇప్పుడు కస్టమర్ మాటల్లో మీద వర్క్ ఎంతసేపట్లో వచ్చినారు, పొద్దుటూరు కడప నుంచి లాంగ్ జర్నీ చేసి వచ్చినారు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉందనేది కనుక్కుందాం. సార్ ఒకసారి మీరు చెప్పండి సార్ మీ మాటల్లో ఏ విధంగా అనిపించింది వర్క్ అండ్ మీ టైమింగ్ ఎంతసేపట్లో మేము కంప్లీట్ చేసి వచ్చాము. మార్నింగ్ 10:00 వచ్చేసినాము, 10:00 వచ్చింటే తర్వాత వచ్చేసి వీళ్ళు 2:00 3:00 ఇది చేసినారు, చాలా బాగా చేసినారు వర్క్, చాలా బాగుంది. మాకు బాగా రికమెండ్ చేశారా సార్ వర్క్ మాది అని? ఏం లేదు, మేము యూట్యూబ్లో చూసి మీ కాడికి వచ్చినాము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.